సో టోటల్ నా ఐడి మీద ఎర్నింగ్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఎర్నింగ్స్ ఉన్నాయనేది ఒకసారి. సో ఇక్కడ చూడండి టోటల్ 580 ఐటమ్స్ ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1 ల్యాక్. సో ఇది ఏమి స్క్రీన్ షాట్ కాదు, లేదు క్రియేటెడ్ది కాదు, ఇమేజెస్ కాదు. చూడండి 48% ఇక్కడ. సో క్లిక్స్ ఎన్ని పడ్డాయి ఏంది అనేది మీకు లాగిన్ ఐడిలో చూపిస్తున్నాను. ఇదన్నమాట ఎర్నింగ్స్ కంప్లీట్గా. సో ఈ విధంగా మీరు ఎర్నింగ్ చేసుకోవాలంటే కంప్లీట్గా వీడియోని క్లియర్ కట్గా చూడండి. ఇది 1 మంత్లో వచ్చినటువంటి ఎర్నింగ్ డేస్ అనమాట, లాస్ట్ 30 డేస్ లోపల. సో ఈ విధంగా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు అమెజాన్ అసోసియేట్ ప్రోడక్ట్ లింకింగ్ ద్వారా. ఇది డైరెక్ట్గా లాగిన్ అయిన అకౌంట్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు అమెజాన్ అసోసియేట్ ద్వారా, అలాగే కోరా టెలిగ్రామ్ ఛానల్, అంతేకాకుండా చాట్ జీపీటీ ద్వారా మంత్లీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచే, జస్ట్ మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ లేదా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కనుక ఉంటే చాలు, అమెజాన్ ద్వారా మీరు మంత్లీ మినిమం అయితే మినిమం ఒక 50,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ నుంచి మీరు బాగా కష్టపడితే, ఫుల్ టైమ్గా కనుక వర్క్ చేస్తే 1 ల్యాక్ రూపీస్ నుంచి 4 ల్యాక్ రూపీస్ వరకు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది వరకే మీరు ఇటువంటి బిజినెస్ గురించి, అమెజాన్ గురించి చూసి ఉంటారు, కానీ చాలామంది ఎర్నింగ్ చేసుకోలేకపోతున్నారు. దీంట్లో క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అమెజాన్ అసోసియేట్ ద్వారా మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి, సో అమెజాన్ అసోసియేట్కి సంబంధించినటువంటి అకౌంట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, కోరాలో ఎలా లాగిన్ అవ్వాలి, దాంట్లో మనము ఆర్టికల్స్ని ఎలా పోస్ట్ చేయాలి, ఆర్టికల్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, కోరా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ప్రాపర్గా టెలిగ్రామ్ ఛానల్ని మనం క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి. సో చాట్ జీపీటీ అంటే ఏంటి, ఈ చాట్ జీపీటీ ద్వారా మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి, ఒకే దెబ్బకి 4 పిట్టలు అన్నట్లుగా, సో 4 రకాలుగా మనం మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వాచ్ చేయండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అనేది. సో ఇటువంటి టిప్స్ అనేది ఇది వరకు మరి ఏ ఛానల్లో కూడా మీరు క్లియర్ కట్గా చూసి ఉండరు. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకు అంటే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అకౌంట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనకి ఎర్నింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీరు వాచ్ చేస్తే, అలాగే వాచ్ చేస్తూ కూడా మీరు పక్కన క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు అకౌంట్ని, పక్కనే మీరు వర్క్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మనం డెస్క్టాప్ స్క్రీన్ మీదకి వెళ్దామా ఫ్రెండ్స్. మొదట మనం అమెజాన్తో అసోసియేట్ అవ్వాలి అంటే కనుక జీమెయిల్ ఐడి ఉండాలి. సో ఫస్ట్ జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. కొంతమందికి తెలియకపోవచ్చు, కొత్తగా ఎవరైనా కానీ మన ఛానల్ని చూసి తెలవనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఇలా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ యూజ్ అయితే పర్సనల్ యూజ్, ఫర్ మై వర్క్ ఫర్ బిజినెస్ అంటే బిజినెస్ పర్పస్ అయితే బిజినెస్ పర్పస్. సో నేను ఫర్ మై పర్సనల్ యూజ్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేమ్ ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ మీది ఎంత అయితే అంత ఇవ్వండి, జస్ట్ నేను ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను ఇలాగా. సో ఇక్కడ మేలా ఫిమేలా అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీకు జీమెయిల్ ఐడి ఏ విధంగా కావాలి అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను జీమెయిల్ ఐడి ఏది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. సో డెమో ఫర్ అమెజాన్ అసోసియేట్స్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అది అవైలబిలిటీలో ఉంటే మనకు క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోండి, అగైన్ మళ్ళీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఫోన్ నెంబర్ అడుగుతుంది అన్నమాట. సో మీ ఫోన్ నెంబర్ ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను.
ఇలా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద కనుక క్లిక్ చేస్తే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ 6 డిజిట్స్లో ఉంటుంది, దాన్ని మనం ఎంటర్ చేయాలి. సో నెంబర్ చూపించడం కుదరదు కాబట్టి జస్ట్ ప్రైవసీలో పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి, గూగుల్ కోడ్ అనేది రావడం జరుగుతుంది, 6 డిజిట్స్ది. నేను ఆ కోడ్ని ఎంటర్ చేస్తాను. సో ఇలాగే మీరు మొబైల్ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. చూడండి, నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే రికవరీది మెయిల్ ఐడి అడుగుతుంది. ఆల్రెడీ మీకు ఏదైనా మెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. సో రికవరీ ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. సో అదిగా అదే కావాలంటే అదే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో ఐ అగ్రీ మీద నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ జీమెయిల్ ఐడి అకౌంట్ని పాస్వర్డ్ని మీరు ఖచ్చితంగా మైండ్లో గుర్తు పెట్టుకోవాలి. ఇది మర్చిపోతే మళ్ళీ మనము ఇంకా వేరే వర్క్ చేయలేమన్నమాట. సో నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా ఉండడానికి అన్నీ నోట్ ప్యాడ్లో నేను సేవ్ చేసుకుంటూ వెళ్తాను. సో జీమెయిల్ అకౌంట్ ఇదన్నమాట, @gmail.com. సో పాస్వర్డ్ ఏదైతే అది పాస్వర్డ్ మీరు మైండ్లో పెట్టుకోండి. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను దీన్ని. డెమో అని చెప్పి సేవ్ చేస్తున్నాను రిమైండ్లో ఉండడానికి. సో మనకి ఇప్పుడు జీమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనము అమెజాన్ అసోసియేట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళేసి జస్ట్ అమెజాన్ అసోసియేట్స్ అని చెప్పి సెంట్రల్ అని వస్తుంది. సో ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫస్ట్లో వస్తుందో ఇది తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత మన దగ్గర అకౌంట్ లేదు కాబట్టి, కొత్తది కాబట్టి మనము సైన్అప్ చేయాలి. నేను సైన్అప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇందాక మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసాం కదా, ఆ మెయిల్ ఐడి టైప్ చేస్తాం. చూడండి ఇక్కడ డెమో ఫర్ అమెజాన్ అసోసియేట్స్ @gmail.com టైప్ చేసిన తర్వాత పాస్వర్డ్ మనం ఏదో ఒకటి సెట్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ మనకి కనుక అమెజాన్ అసోసియేట్ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. అలా కాకుండా మనకి న్యూ అకౌంట్ కావాలి. ఇది సైన్ ఇన్ ఆప్షన్. చూడండి ఇక్కడ ఈమెయిల్ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇస్తే సైన్ ఇన్ అవుతాం మనం. అలా కాకుండా న్యూ టు అమెజాన్, క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అంటే మీరు ఫస్ట్ టైం కనుక లాగిన్ అవుతూ ఉంటే దీని మీద క్లిక్ చేయాలి, మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నాను. ఈమెయిల్ ఐడి ఇందాక మనము ఇచ్చాం కదా అదే మెయిల్ ఐడి, క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి ఇవ్వండి. సో పాస్వర్డ్ 6 లెటర్స్ మినిమము, తర్వాత నెంబరు, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. నేను అవన్నీ ఇచ్చాను. సో క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. చూడండి ఇలాగా వెరిఫై యువర్ అకౌంట్. సో ఈ ఓటీపీని మనము తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అని వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి పేయీ నేము, అడ్రస్ అన్నీ ఇవ్వాలి. జస్ట్ నేను మీకు టైప్ చేస్తున్నాను. సిటీ నెల్లూరు, స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా ఇచ్చుకోండి, ఎందుకంటే బ్యాంక్ రిలేటెడ్గా నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేమే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. పిన్ కోడ్ ఇవ్వండి. కంట్రీ వచ్చేసి ఇండియా. ఇక్కడ మొబైల్ నెంబర్ మీద ప్రొవైడ్ చేయండి. సో ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, యుఎస్ ట్యాక్స్ పర్పోజెస్ అనేది ఉంటుంది, ఇది నోలోనే ఉండాలి. సో నెంబర్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మీద ఇలా క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఒక స్టెప్ అయింది. చూడండి మొబైల్ నెంబర్ ఇచ్చాము, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇచ్చాము. ఇక్కడ అసలు వరకు మనకి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అమెజాన్ అసోసియేట్ ఇంకా మనకి క్లియర్ అవ్వలేదు, అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయింది. నెక్స్ట్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లిస్టు, ప్రొఫైలు, స్టార్ట్ యూజింగ్ అసోసియేట్ సెంట్రల్ వరకు మనము ఇప్పుడు చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ దీంట్లో ఎర్నింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఒకటి అమెజాన్ అసోసియేట్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు,
రెండు వచ్చేసి కోరా. సో మనకి కోరా అకౌంట్ అనేది ఉండాలి. గూగుల్లోకి వెళ్ళేసి QUORA అని చెప్పి వెబ్సైట్ సైన్ అప్ అని చెప్పి మీరు టైప్ చేస్తే చాలు. సో ఇలా వస్తుంది, హౌ టు రిజిస్టర్ కోరా. ఇక్కడ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ మనకి ఓపెన్ అవుతుంది కోరాకు సంబంధించింది, లేదా డైరెక్ట్గా మీరు కోరా.com అని చెప్పి టైప్ చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ మనం కోరాలోకి ఎంటర్ అయిన తర్వాత మనము ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సైన్ అప్ విత్ జీమెయిల్ అన్న ఇచ్చుకోవచ్చు, లేదా కంటిన్యూ విత్ గూగుల్ అన్న ఇచ్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు కంటిన్యూ విత్ గూగుల్ మీద టైప్ చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డెమో ఫర్ అమెజాన్ అసోసియేట్స్ gmail.com అని వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనము అప్రూవ్ ఇవ్వాలి, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కోరా అకౌంట్ అనేది క్రియేట్ అయింది. కానీ దీంట్లో ఇంకా కొన్ని 5 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మనం దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామని. సో ఇక్కడ చూడండి, బిజినెస్, మీకు నచ్చింది ఫ్యాషన్ అండ్ స్టైల్, స్మాల్ బిజినెస్, ఫ్యాషన్ ట్రెండ్స్, బ్రాండ్స్ అండ్ బ్రాండింగ్. సో ఇలా ఇచ్చిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ యువర్ ఫీడ్ అని చెప్పి వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఇలా క్రియేట్ అయిందో, ఇక్కడ మనకి ఈ అకౌంట్కి సంబంధించి లింక్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఐడి వస్తుంది. ఇక్కడ మీద ఇక్కడ క్లిక్ చేస్తే కోరాకు సంబంధించిన ఐడి అన్నమాట. సో ఇది మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక ఆఫర్స్ డీల్ అని చెప్పి డిఫరెంట్గా నేమ్ అనేది మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఉంది కదా ఈ నేమ్ దగ్గర మీకు ఏది కావాలో అది, ఫర్ ఎగ్జాంపుల్ డీల్స్ టుడే ఆన్ ఆఫర్స్. సో అమెజాన్లో మీరు షాపింగ్కి సంబంధించింది పెట్టాలనుకుంటే డీల్స్ టుడే అండ్ ఆఫర్స్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చుకోండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నేమ్ అనేది మనకి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది, ఇలాగా ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ దీన్ని షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి లింక్ని మనం తీసుకొని వెళ్ళి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా వెబ్సైట్ అనేసి, ఇక్కడ మనం లింక్ ఇవ్వాలి. సో మన యొక్క నేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ హోమ్కి వెళ్ళాం కదా, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మన అకౌంట్కి సంబంధించి ఒకసారి దీని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తాం చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో, సో ఈ లింక్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు నేను ఆల్రెడీ నా నేమ్తో క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. సో మీరు లాగిన్ అయ్యేటప్పుడే మంచి నేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అంటే క్యాచీగా ఐ క్యాచీగా ఉండాలంటే మన లింక్స్ ఓపెన్ చేయడానికి. సో ఇక్కడ నేను ఆ లింక్ని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు కోరాది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ అకౌంట్ మనకు ఉండాలి. సో టెలిగ్రామ్ అకౌంట్లోకి మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీకు కావాలంటే మొబైల్లో కూడా ఆప్షన్ చూపిస్తాను, టెలిగ్రామ్లోకి వెళ్ళేసి ఒక ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇలాగ నేను టెలిగ్రామ్లోకి లాగిన్ అవుతున్నాను. వెబ్ లాగిన్ అన్నమాట, మీ మొబైల్లో లాగిన్ అయ్యి అక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట, దాంట్లోకి వెళ్ళి మీరు ఒక ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి, డీల్స్ అండ్ ఆఫర్ జోన్ అని చెప్పి ఒక నేమ్, అది ఉందా లేదా లేక మీకు సంబంధించింది ఏదైనా కానీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాగా నేను లాగిన్ అవుతున్నాను నా క్యూఆర్ కోడ్ని ఇచ్చేసి. మీ టెలిగ్రామ్ అకౌంట్లో నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మీరు లేదు క్యూఆర్ కోడ్తో అయినా కూడా స్కానింగ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం లాగిన్ అవుతాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక కోడ్ వస్తుంది, ఎక్కడ టెలిగ్రామ్కి మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో దానికి ఒక కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ వచ్చిన దాన్ని మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నాకు టెలిగ్రామ్కి ఆ కోడ్ కోసం వెయిట్ చేస్తున్నాను, కోడ్ రాగానే ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో
సో ఈ టెలిగ్రామ్లో కోడ్ వచ్చేసి 38982. సో ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నేను లాగిన్ అవుతాను. సో ఇప్పుడు చూడండి, టెలిగ్రామ్లోకి లాగిన్ అయిపోయాను. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇలాగే మొబైల్లో కూడా మీకు సేమ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, బాగా గమనించండి, ఇక్కడ పెన్ మార్క్ టైప్లో ఇక్కడ ఉంటుందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు మొబైల్లో కూడా ఇలాగే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, న్యూ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ న్యూ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మనము ఛానల్ నేమ్ ఇవ్వాలి. సో డీల్స్ అండ్ ఆఫర్స్ ఇండియా అని చెప్పి ఇవ్వండి. అవైలబిలిటీలో ఉంటే ఓకే అంటుంది, లేకపోతే చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ కూడా డిస్క్రిప్షన్లో మంచి డిస్క్రిప్షన్ ఇవ్వండి. సో నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత ఈ లింక్ తీసుకోవాలి మనం. ఈ లింక్ కాపీ అయిపోయింది, ఇదండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డీల్స్ అండ్ క్రియేట్ అయింది కదా, క్రియేట్ అయిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఛానల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ మీరు మంచి ఒక ఇమేజ్ డీల్స్ ఇక్కడ ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మంచి ఒక ఇమేజ్ యాడ్ చేయండి. అలాగే ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ మీ ఓన్గా సెట్ చేసుకోండి. సో ఈ కాపీని మనం లింక్ని కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా కోరాలకి, ఆల్రెడీ మనం ఏం చేసాము, అమెజాన్ అసోసియేట్లో ఇక్కడ ఒక లింక్ యాడ్ చేసాం కదా, అదేవిధంగా ఇప్పుడు కోరాది అయిపోయింది, టెలిగ్రామ్ది యాడ్ చేస్తున్నాం. సో రెండు యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మీద మనము క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రిఫర్డ్ అసోసియేట్ షేర్ స్టోర్ ఐడి. సో ఇక్కడ మంచి ఐడి ఒకటి ఇవ్వండి, ఆఫర్స్ జోన్ ఇండియా సమ్ ఏదో ఒక మంచి నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు యు అగ్రి టు ద టర్మ్స్ అండ్ కండిషన్ అవ్వండి. సో ఇవన్నీ ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అదర్స్ అని ఇచ్చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే ఈ అమెజాన్ అసోసియేట్ గురించి ఎలా తెలిసిందంటే ఏదో ఒకటి మీ ఇష్టం, బ్లాగ్ పోస్టా లేదా అమెజాన్ సైట్ ఇది పెడితే మళ్ళీ సైట్ అవి ఇవ్వాల్సి వస్తుందేమో, లేదు వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఇలా ఇచ్చేయండి. సో ఇక్కడ డీల్స్ అండ్ ఆఫర్ జోన్స్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ యాప్స్ అని అడిగారు. సో మనం ఏం చేద్దామంటే ఇందాక ఇచ్చాం కదా అదే ఇద్దాం ఒకటి. సో టెలిగ్రామ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కోరా, ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ ఇక్కడ ఇద్దాం. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి కాంగ్రాట్స్ శశికుమార్ కే, యువర్ యునిక్ అసోసియేట్ ఐడి డీల్స్ ఇది వచ్చిందనమాట. సో ఇది మీరు సేవ్ చేసుకోండి. తర్వాత ఎంటర్ యువర్ పేమెంట్ ఆన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో దీని మీద నవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అమౌంట్ ఏ అకౌంట్కి క్రెడిట్ అవ్వాలి అని చెప్పేసి, సో ఇక్కడ ఇందాక మనం మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. సో నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట, మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా, సేమ్ ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే టూ స్టెప్ వెరిఫికేషన్ వస్తుంది. ఇందాక ఇచ్చిన నెంబర్కే సేమ్ సెండ్ ఓటీపీ అని ఇస్తున్నాను. సో మళ్ళీ అగైన్ అమెజాన్ నుంచి మనకి ఇంకొక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ని కూడా మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అమెజాన్ అసోసియేట్కి సంబంధించినటువంటి పేమెంట్ ఆప్షన్ సెట్ చేయాలి. చూడండి, పే మీ బై NEFT అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత క్లియర్ కట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంటులో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా క్లియర్గా ఇవ్వండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఆ తర్వాత కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇక్కడ ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చారో మళ్ళీ అక్కడ ఇదే విధంగా ఇవ్వండి. సో బ్యాంక్ నేమ్ ఏదైతే ఆ బ్యాంక్ నేమ్ ఇవ్వండి, BOB అయితే BOB, SBI అయితే SBI, ICICI బ్యాంక్ అయితే ICICI బ్యాంక్ అని ఆ బ్యాంక్ యొక్క
ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత సబ్మిట్ అండ్ కంటిన్యూ విత్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేసేసాను. క్లిక్ చేస్తే మన పేమెంట్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో అక్కడికే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ అన్ని ఇచ్చిన తర్వాత ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇవన్నీ నేను ఇచ్చేసి క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనము అమెజాన్ అసోసియేట్కి సంబంధించినటువంటి అకౌంట్ మొత్తం కూడా క్రియేట్ చేసేయడము జరిగింది. సో ఇప్పుడు అమెజాన్ అసోసియేట్ నుంచి కోరా నుంచి మనీని ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి అనేదే కదా మనకి కావాల్సింది. సో దీంట్లో కూడా మనకి మోనటైజేషన్ ఆప్షన్ అని వస్తుంది. ఫస్ట్ కోరా ద్వారా ఎట్లా ఎర్నింగ్ చేసుకుంటాము అనేది చూద్దాము. సో అలాగే నెక్స్ట్ చాట్ జీపీటీ అకౌంట్ అనేది ఉండాలి. సో చాట్ జీపీటీ అనే ఆప్షను మనం టైప్ చేసిన తర్వాత చాట్ జీపీటీ మీద క్లిక్ చేసి సో సైన్అప్ మీద మనము క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ జీమెయిల్ ఐడి ఉంది కదా, సేమ్ ఇదే డెమో ఫర్ అమెజాన్ దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మనకు వచ్చేసి చాట్ జీపీటీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. మనము ఇప్పుడు ఏం చేద్దామంటే డైరెక్ట్గా లాగిన్ అవుదాం కంటిన్యూ విత్ గూగుల్. ఇలా కనుక లాగిన్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఒకవేళ మీకు రాకపోతే. సో జస్ట్ నేను క్రియేట్ చేశాను, ఇప్పుడు లాగిన్ అవుదాం. అగ్రీ మీద క్లిక్ చేస్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఇచ్చేసి అగ్రీ మీద క్లిక్ చేస్తే చాట్ జీపీలోకి లాగిన్ అవుతాం. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము, అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. ఈ కోరాకు సంబంధించినటువంటి లాగిన్ ఐడి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసాము, దీంట్లో మెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనము. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసాము, తర్వాత అమెజాన్ అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసాము, కోరా అకౌంట్ క్రియేట్ చేసాము, టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసాము, చాట్ జీపీటీ అకౌంట్ ఓపెన్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కోరా ద్వారా కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎట్లాగా అంటే మనం ఇక్కడ ఆర్టికల్ని పోస్ట్ చేయవచ్చు. ఏదైనా ఆర్టికల్ని పోస్ట్ చేస్తే ఆ ఆర్టికల్ని ఎక్కువ మంది కనుక చూస్తే దాని ద్వారా మనకు మనీ వస్తుంది. మనకి యూట్యూబ్లో కానీ బ్లాగర్లో కానీ వెబ్సైట్లో కానీ మోనటైజేషన్ ఆప్షన్ ఉంటుంది. సో అలాగే ఈ కోరాలో కూడా మోనటైజేషన్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి రైట్ సైడ్, దీన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మోనటైజేషన్ ఓవర్ వ్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో దీన్ని గెట్ స్టార్టెడ్ మీద మనము క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి టోటల్గా మోనటైజేషన్ ఆప్షన్ అనేది యాక్టివేషన్ చేసుకోవాల్సి వస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఏమేమి ఆప్షన్స్ వస్తాయో అవన్నీ మనము ఫిల్ చేసుకోవాలి. క్రియేటింగ్ స్పేస్ మీద క్లిక్ చేసి సో ఈ నేమ్ తీసుకున్నాము, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, హియర్ వీ ఫౌండ్ ది ఆఫర్స్ అని చెప్పేసి ఏదో మంచి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కావాలి అంటే మనకి కాపీ లింక్ వస్తుంది, అలా కాకుండా స్కిప్ మీద క్లిక్ చేసేస్తే మనకి మన యొక్క మోనటైజేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. దిస్ నేమ్ ఈజ్ అన్అవైలబుల్ అని ఉంది. సో ఇంకొకటి ఏదన్నా 007 మీరు యూనిక్గా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ ఒకటి ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రివ్యూ టు ఇన్వైట్, సో సెండ్ ఇన్వైట్. సో ఇక్కడ ఒక చదవండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ కంటెంట్ టు మోనటైజ్ అని చెప్పి వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక కంటెంట్ని పోస్ట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ కంటెంట్ని పోస్ట్ చేయాలి అంటే మనకి కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే చాట్ జీపీటీ. సో ఇక్కడ నేను ఏదైనా టైప్ చేస్తాను చూడండి, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ టైప్ చేసి ఇక్కడ ప్రెస్ చేయంగానే మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కంటెంట్ మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఎలా కంటెంట్ వచ్చేసిందో. సో జస్ట్ దీన్ని మనము కాపీ చేసుకోవాలి.
కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కోరాలోకి వెళ్ళేసి పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ పోస్ట్ చేయండి. ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ దేని గురించి అయినా కావాలంటే ఇట్ ఒక ఇమేజ్ తీసుకొని సెలెక్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసింది అనమాట ఇమేజ్. కంపల్సరీగా దొండి ఇక్కడ వచ్చేసింది. పోస్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఒక ఆర్టికల్ అయితే పోస్ట్ అయిపోయింది, వన్ వ్యూ వచ్చింది కదా. ఇలాగ ఎక్కువ మంది చూస్తే మనకి మనీ వస్తుంది. ఇప్పుడు మానిటైజ్ చేద్దాం మనం. ఇందాక ఆర్టికల్స్ ఏం లేవనింది కదా, అందుకని మానిటైజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇందాక అదేవిధంగా ఇండియా మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో సెటప్ అని వస్తుంది ఇక్కడ. రెండు నేమ్స్ ఇచ్చాం కదా అందుకని తీసుకుంది. సో ఒకటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎనేబుల్ నౌ. సో ఈ మూడు ఆప్షన్స్ మనకి ఎనేబుల్ అవుతాయి. యు ఆర్ నౌ ఆఫరింగ్ ఏ సబ్స్క్రిప్షన్ టు యువర్ స్పేస్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎనేబుల్ నౌ నెక్స్ట్. సో ఇలాగా మనకి ఎనేబుల్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది, మోనటైజేషన్ అయిపోతుంది, గో టు మై స్పేస్లోకి నేను వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మనం పోస్ట్ చేసేటటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ని మనము పోస్ట్ చేస్తే దాని మీద మనకి ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి కనుక మనం ఆన్సర్ చేస్తే కనుక వాటికి కూడా మనకి మనీ వస్తుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి, ఈజ్ గ్లామ్ వేదా ఈజ్ గుడ్, ఈజ్ గ్లామ్ వేదా ఏ గుడ్ బ్రాండ్. సో దీన్ని మనం తీసుకొని వెళ్ళి చాట్ జీపీలో టైప్ చేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనము ఈ మ్యాటర్ని తీసుకొని వెళ్ళేసి కాపీ చేసుకొని ఇక్కడ ఉంది కదా మనకు ఆన్సర్ ఏదైతే ఉందో ఆన్సర్ మీద వెళ్ళి, సో దీని మీద మనం కనుక క్లిక్ చేసి పోస్ట్ చేసామంటే చాలు. ఈ విధంగా మనకి డన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం రెగ్యులర్గా ఫస్ట్ హోమ్ మీద క్లిక్ చేసి ఆర్టికల్ని పోస్ట్ చేయాలి. ఇక్కడ పోస్ట్ ఆప్షను, అలాగే ఆన్సర్ అనేది కదా ఇక్కడ ఆన్సర్స్. సో ఇక్కడ చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో, ఇక్కడ చూడండి 27,900 ఇది యాడ్ అనమాట. ఇక్కడ యాడ్ వస్తుంది గమనించారా. సో సెల్ ఆన్ అమెజాన్ ఇవి యాడ్స్. సో ఇలా యాడ్స్ వచ్చినప్పుడు మానిటైజేషన్ అయ్యింది అనేసి అనమాట. అదో ఇక్కడ చూడండి, పుట్ యువర్ మనీ టు వర్క్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్, ఇదండి ఇక్కడ యాడ్స్. ఈ విధంగా మనకి మానిటైజేషన్ అయిపోయింది అనమాట, ఎనేబుల్ అయింది. ఇక్కడ కూడా యాడ్స్ వస్తున్నాయి గమనించండి కోరాలో. సో ఈ విధంగా యాడ్స్ వస్తే గనక మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి దాని ద్వారా మనకి మనీ వస్తుంది. ఇక్కడ చూడండి యువర్ కంటెంట్ స్టార్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ మన సింబల్ ఏదైతే ఉందో ఇక్కడ గ్లోబ్ పక్కన ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేసి యువర్ కంటెంట్ స్టార్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి వ్యూస్ ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుంది. ఈ విధంగా ఒకటి మనం క్వశ్చన్కి ఆన్సర్ చేసాము, ఇదండి ఆన్సరు. ఒకటి పోస్ట్ చేసాం డిజిటల్ మార్కెటింగ్లో, చూడండి వన్ వ్యూ వన్ వ్యూ. సో ఇక్కడ ఈ కామెంట్స్ షేర్స్ అన్నీ వస్తాయి, దీని ద్వారా మనకి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో $1 నుంచి పర్ డే సుమారుగా $10 to $100 వరకు కూడా మనము రెగ్యులర్గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. $1 అంటే 83 రూపీస్ అంటే $100 అంటే సుమారుగా 8,300 వరకు మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మోనటైజేషన్ ద్వారా యువర్ కంటెంట్ అని ఉంది కదా. సో ఇంకా ఈ కోరా ద్వారా అమెజాన్లో మనం ఎట్లా ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే కనుక, సో ఇప్పుడు ఈ అమెజాన్ ఉంది కదా మనం అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము, పక్కన ఇంకో ట్యాబ్లో amazon.in అని చెప్పి టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనపడాలి మనకు అమెజాన్ అకౌంట్ కనుక క్రియేట్ అయింటే, అసోసియేట్ అకౌంట్ కనుక క్రియేట్ అయింటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడు అమెజాన్ సైట్ స్ట్రైప్ అని, గెట్ లింక్ అని, షేర్ అనే ఆప్షన్స్ ఇవి రావాలి. ఇది మనం సక్సెస్ఫుల్గా అసోసియేట్ అకౌంట్ కనుక క్రియేట్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మంచి ఆఫర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సీ ఆల్ డీల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయనేది వస్తుంది. ఇక్కడ 70% ఆఫ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఐటెము మనము తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 94% ఆఫర్ అనమాట. సో 19,000 వాచ్
మీకు 1199 వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి గెట్ లింక్ అని వస్తుంది టెక్స్ట్. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను గెట్ లింక్ మీద, క్లిక్ చేయగిన వెంటనే మనకి ఇలా టెక్స్ట్ వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. సో ఇలా కాపీ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను నోట్ ప్యాడ్లో. ఈ ఐటెం గురించి మనకు కొన్ని డీటెయిల్స్ కావాలి కదా, సో దాన్ని మనం ఇలా తీసుకున్న తర్వాత స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ కాలింగ్ అని చెప్పేసి ఇలా పెట్టుకొని దీన్ని కాపీ చేసుకొని మనము చాట్ జీపీలోకి వెళ్ళి టైప్ చేసామనుకోండి, మనకు కంప్లీట్గా మ్యాటర్ వస్తుంది. సో దీన్ని కావాలన్నా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అమెజాన్లోనే ఇక్కడ ఉంది కదా దీన్నే తీసుకోండి, దీన్ని కూడా ఇక్కడ టైప్ చేసి పెట్టుకోండి నోట్ ప్యాడ్లో. సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. పేస్ట్ చేసిన తర్వాత ఇంకేదైనా ముఖ్యమైన విషయాలు కనుక ఉంటే తీసుకోండి ఆఫర్ అని చెప్పేసి, ఇప్పుడు 94% ఆఫర్ అని చెప్పి పెట్టండి. బెస్ట్ డీల్ అని చెప్పి పెట్టేసి 94% ఆఫర్ ప్రైస్ అని చెప్పి పెట్టండి. పెట్టేసి దీన్ని ఉంది కదా యాజ్ ఇట్ ఈస్గా ఇలా తీసుకొని వెళ్ళేసేసి మీరు ఒక ఆర్టికల్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో మనం ఒక న్యూ ఆర్టికల్ పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది తీసేది, ఇది ఇందాక పోస్ట్ చేసేద్దాము. సో కొత్త ఆర్టికల్ ఒకటి తీసుకుందాం పోస్ట్, ఇక్కడికి వెళ్ళేసేసి. సో నేను ఏదైతే చెప్పానో అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనం నోట్ ప్యాడ్లో టైప్ చేసుకున్నాం కదా ఇది. సో ఈ లింకు ఇలా పేస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇందాక తీసుకున్నాం కదా మనము, సో ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి దీని గురించి. పేస్ట్ చేసేసిన తర్వాత పోస్ట్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో మనకి ఇక్కడ వచ్చే వ్యూస్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా అమెజాన్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ దగ్గరికి. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ మనకి డైరెక్ట్గా వస్తుంది. అమెజాన్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేశారు కదా, సో ఇప్పుడు వాచ్ నచ్చింది పర్చేస్ చేశారు, దీని ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది అంటే అమెజాన్ అసోసియేట్ ద్వారా. ఇదే కాకుండా ఒకవేళ పర్చేస్ చేయలేదు, ఇది క్లోజ్ చేసేసారు, నెక్స్ట్ అమెజాన్ ఒక 2 అవర్స్ లోపల ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా కానీ ఇది కాకుండా ఏది పర్చేస్ చేసినా కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుద్ది అమెజాన్లో. సో ఒకటి అమెజాన్ ద్వారా మనకి వస్తుంది అమౌంట్, ఇక్కడ కోరా ద్వారా మనకి ఏదైతే ట్రాఫిక్ జనరేట్ అయిందో, సో ఇక్కడ జనరేట్ అయినటువంటి ట్రాఫిక్ ద్వారా ఇక్కడ చూడండి మోనటైజేషన్ చేసాం కదా యువర్ కంటెంట్ స్టార్ట్స్ అనేసి, దీని ద్వారా కూడా మనకి ఎర్నింగ్ వస్తుంది. ఇక టెలిగ్రామ్ ద్వారా అంటారా సేమ్, మనం ఇక్కడ ఏదైతే ఉందో దీన్నే మనము ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్క సబ్స్క్రైబరే ఉన్నారు. సో ఇలాగా కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట చూడండి, చాలా గ్రూప్స్ ఉన్నాయి నాకు, దాంట్లో కొన్ని వేల మంది ఉంటారు. సో మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ని పెంచుకున్న తర్వాత రెవెన్యూ జనరేట్ అవుద్ది ఇట్లా పోస్ట్ చేస్తే మనకి. సో ఇక్కడ గ్రూప్లో పోస్ట్ చేసాం కదా, దీన్ని ఎవరైనా ఇలా క్లిక్ చేశారనుకోండి మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది అమెజాన్లకి. సో టెలిగ్రామ్ ద్వారా మనకి ఈ లింక్ని కనుక క్లిక్ చేస్తే జస్ట్ ఇది కాపీ అండ్ పేస్ట్ వర్క్ అనమాట. ఎట్లాగ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మ్యాటర్ అనేది దీంట్లో చాట్ జీపీటీలో టైప్ చేశాను, ఈ మ్యాటర్ని కట్ చేసుకున్నాను లేదా కాపీ చేసుకున్నాను, అది వచ్చేసి నేను ఇక్కడ ఎక్కడ పోస్ట్ చేస్తున్నాను కోరాలో న్యూ పోస్ట్ చేస్తున్నాను లేదా ఆన్సర్, ఇప్పుడు ఇది ఆన్సర్ ఉంది ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, సో ఆ క్వశ్చన్ని తీసుకొని వెళ్ళి మనం ఇది ఆన్సర్ అది క్వశ్చన్ కదా ఇది తీసుకోండి, ఇలాగా తీసుకొని వెళ్ళేసి కాపీ చేసి ఇక్కడ చాట్ జీపీలో టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి, ఆ క్వశ్చన్కి కంప్లీట్గా మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో ఈ ఆన్సర్ని కాపీ చేసుకోండి, ఇలాగా కాపీ చేసుకొని ఇక్కడ ఉంది కదా మనము ఏదైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నామో దీనికి ఆన్సర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అలా క్లిక్ చేసి పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఆన్సర్స్ మీద మనీ జనరేట్ అవుతుంది, అలాగే మనం ఏదైతే ఆర్టికల్ పోస్ట్ చేస్తామో ఆర్టికల్ మీద కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మానిటైజేషన్ ఆప్షన్ ద్వారా ఇందాకే చూపించాను నేను మీకు, మానిటైజేషన్ ఆప్షన్ యాక్టివేషన్ అయిన తర్వాత యాడ్స్
రావడము, ఇట్లా వ్యూస్ చూడండి 7000 వ్యూస్, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా యాడ్స్ అన్నమాట. ఇలాగా మనకి కోరా ద్వారా మానిటైజేషన్ అయితే దీని ద్వారా మనీ ఎర్నింగ్ వస్తుంది. అమెజాన్లో ప్రోడక్ట్ సేల్ అయిపోయింది అనుకోండి, అమెజాన్ అసోసియేట్ అకౌంట్లోకి మీకు అమౌంట్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఎర్నింగ్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు డైలీ ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్స్ని పోస్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన అమౌంట్ ఎంత వచ్చింది, ఎన్ని ప్రోడక్ట్స్ పర్చేజ్ అయినాయి. ఇక్కడ చూడండి ఎర్నింగ్. సో ఎక్కడైతే ఎర్నింగ్స్ వస్తాయో ఆ ఎర్నింగ్స్ రిపోర్ట్స్ మొత్తం పర్ఫెక్ట్గా, ఇది మొత్తం కూడా డైరెక్ట్ అమెజాన్ కంపెనీయే డీల్ చేస్తుందండి. సో మనకి పేమెంట్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రావు. ఖచ్చితంగా 100% మీరు పేమెంట్ ఆప్షన్ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. సో ఒకటి అమెజాన్ ద్వారా వచ్చేసింది, కోరాలో మానిటైజేషన్ ద్వారా వచ్చేసింది, టెలిగ్రామ్లో కూడా ఈ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో టెలిగ్రామ్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు, కోరా ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు, అమెజాన్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా చాట్ జీపీ అంటే దీనివల్లే కదా మనం కంప్లీట్గా ఎర్నింగ్ చేసుకుండేది. ఏ మ్యాటర్ అయినా కావాలంటే జస్ట్ ఇక్కడ మనం టైప్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది. దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఇక్కడ వెబ్సైట్స్లో పోస్ట్ చేసుకుంటాం. సో ఇదే కాకుండా మీకు గనక ఫేస్బుక్ అకౌంట్ కనుక ఉంటే ఈ ఫేస్బుక్లో కూడా మనము లాగిన్ అయ్యి మనకి సంబంధించినటువంటి ఈ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయి, బెస్ట్ డీల్స్ అని చెప్పేసి, వీటిని కూడా ఇక్కడ పోస్ట్ చేయవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ దీంట్లోకి వెళ్ళి కూడా మనం లాగిన్ అయ్యి దీంట్లో కూడా మనం ఆర్టికల్ని పోస్ట్ చేస్తూ, సో దీని ద్వారా కూడా మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ని విధాలుగా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీకు జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అమెజాన్ అసోసియేట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం అకౌంట్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే మన అమౌంట్ డిపాజిట్ అవ్వడానికి అది ఎలా క్రియేట్ చేసుకోవాలంతా చెప్పాను. సో కోరాకు సంబంధించి అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పోస్టింగ్స్ ఎలా చేయాలి, ఆన్సర్స్ ఎలా చేయాలి, మానిటైజేషన్ ఆప్షన్ ఎలా యాక్టివైజేషన్ చేసుకోవాలి, సో మనకి స్టాట్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ చెప్పాను. అలాగే టెలిగ్రామ్లోకి వెళ్ళి మనము ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్లో మనం ఎలా పోస్ట్ చేయాలని చెప్పాను. సో చాట్ జీపీలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాటర్ని ఎలా టైప్ చేసుకోవాలని చెప్పాను. ఫేస్బుక్లో ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా మీకు ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఎవ్రీడే ఒక 2 అవర్స్ కనుక ప్రతిరోజు వర్క్ చేస్తూ వెళ్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో మీకు ప్రోడక్ట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ ఎలా పోతుంది అని చెప్పేదానికి మీరు గూగుల్లోకి వెళ్ళేసి టాప్ అమెజాన్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఇక్కడ టైప్ కనుక చేస్తే మీకు ఏమేమి ఐటమ్స్ ఎక్కువగా సేల్ అవుతాయని చెప్పేసి బెస్ట్ డీల్స్ వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ బెస్ట్ సెల్లర్స్ ఇన్ హోమ్ అండ్ కిచెన్లో. సో ఎల్పిజీ సిలిండర్ బుకింగ్, సో ఇది వచ్చేసి ఇలాంటి ఐటమ్స్ ఇవి చూడండి. తర్వాత క్లాతింగ్లో బెస్ట్ ఏవి సేల్ అవుతున్నాయి, 1 బెస్ట్ బ్యాగ్స్ ఏవి, సో బెస్ట్ సెల్లర్స్ ఇన్ ఆఫీస్ ప్రోడక్ట్స్లో ఏవి అవుతున్నాయి. సో ఇలాగా మీకు ఒక లిస్ట్ వచ్చేసింది. దీంట్లో మీకు ఆఫర్స్ ఏమున్నాయి అని చెప్పి చూసుకున్న తర్వాత, లేదా ఇక్కడ చూడండి క్యాట్లాగ్ ఉంటుంది, ఈ క్యాట్లాగ్లో మీకు నచ్చిన ఐటమ్స్ ఏవి ఉంటే అవి జ్యువెలరీ, లేడీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆ జ్యువెలరీని సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి మీరు బెస్ట్ డీల్స్ కనుక ఏమన్నా ఉంటే డీల్ చేసుకోవచ్చు. సో 1లో ఇది ఉందన్నమాట. సో ఇట్లాగా ఐటమ్ సెలెక్షన్ కూడా మీరే చేసుకొని బెస్ట్ డీల్స్ అనే ఆప్షన్ పెట్టుకొని కనుక చేస్తే దీని ద్వారా మీకు రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అమెజాన్ అసోసియేట్ ద్వారా, అలాగే కోరా, అంతేకాకుండా టెలిగ్రామ్ ఛానల్, అలాగే చాట్ జీపీటీ ద్వారా మంత్లీ మినిమం నేను చెప్పిన విధంగా 50,000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలాగైతే నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధానంలో మీరు చేస్తేనే మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.